మీకు ఇప్పుడు వెర్రి నువ్వుల నూనె అని ఒకటి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, రియల్గా చాలా వండర్ అది. ఎస్, డైలీ 1 ml కడుపులోకి పెట్టాడు చూడండి. ఫస్ట్ అన్నం తినేటప్పుడు పొడులు ఉన్నాయి, సపోజ్ ఏదైనా కందిపొడి తయారు చేసుకోండి, పుదీనా పొడి, కరివేపాకు పొడి, చెన్నంగి పొడి, కందిపొడి, పెసరపొడి, ఏదో పొడి అయితే మనం చేసుకుంటాం కదా, అది అభిషంది అంటారు దాని పేరు. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే అభిషంది అంటే రోగకారకము అని చెప్తుంది. యాక్చువల్గా రోగకారకము ఏదైనా కూడా ఎప్పుడైతే అంటే ఓవర్ డోసేజ్ అయినప్పుడు వస్తుందండి. నేను ఏం చెప్పా ఇప్పుడు మీకు, 1 ml నాట్ స్పూన్, 1 ml అంటే మనకు పాయిజన్స్ను కూడా అత్యంత తక్కువ డోస్లో కనుక తీసుకుంటే అత్యంత మేలు చేస్తాయి మనకు. అంటే చాలా రకాల పాయిజన్స్ మనం తీసుకుంటాము, మీకు ఎవరికి తెలీదు. అంటే విషయం ఏంటంటే తక్కువ డోస్లో కూడా పాయిజన్స్ను వాడతారు ఆయుర్వేదంలో, కానీ అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు అవిసె నూనెను కూడా మనం 1 ml కంటే ఎక్కువ డైలీ డోస్ వాడకూడదు, ఎందుకంటే అది బాగా హీట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు మనకు, యూసేజ్ కాదు, కానీ మీరు వాడి చూడండి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నైగర్ ఆయిల్, యూనో నైగర్ ఆయిల్, వెర్రి నువ్వుల నూనె, నువ్వుల కాదండి, నువ్వులు వేరు, వెర్రి నువ్వులు వేరు. నువ్వులు అంటే సెసేమ్ ఆయిల్, కరంజ వేరు, మళ్ళీ ఇది వేరు. ఇక్కడ కరంజాలు వెరైటీస్ ఉంటాయి, నల్ల జీలకర్ర అది, అది వేరు, కలోంజి అది వేరు, మళ్ళీ నల్ల జీలకర్ర వేరు, కలోంజి వేరు. ఇది అప్పుడప్పుడు ఒక మంత్లీ. యాక్చువల్గా ఎలా వాడచ్చు అంటే ఎవరికైనా అంటే నిద్ర పట్టట్లేదు, మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆటిజం పిల్లలు, లేకుంటే బ్రెయిన్కు సంబంధించినటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి, బ్రెయిన్లో సర్క్యులేషన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, పక్షవాతం వచ్చినటువంటి పేషెంట్స్, లేకపోతే ఇంకా బాగా తలనొప్పి ఉన్నటువంటి పేషెంట్స్, తలలో ప్రెషర్స్ ఎక్కువ నిద్ర పట్టని, సైకియాట్రీ ప్రాబ్లమ్స్, స్కిజోఫ్రెనియా, బుద్ధి మాంద్యము, ఇలాంటి వాళ్ళందరికీ ఈ నైగర్ ఆయిల్ అంటే నల్ల నువ్వుల నూనె చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది. అది ఒక 1 ml కంటే ఎక్కువ తీసుకోవద్దు. సారీ, వెర్రి నువ్వులు. ఎస్, వెర్రి నువ్వులు నో డైలీ రోజు 1 ml, 1 ml కంటే ఎక్కువ తీసుకోవద్దు, వేడి చేస్తుంది అది, అంతే చాలు. 1 spoon కూడా మీకు 1 ml వస్తుంది, చూద్దాం మీకు స్పూన్ను 1 ml తెచ్చి చూపిస్తాను. 1 ml ఎందుకు అంటున్నా అంటే స్పూన్ అంటే మన వాళ్ళు తెలుసుగా, ఇంత పెద్ద స్పూన్ తీసుకొచ్చి స్పూన్ అంటాడు ఆయన, ఆయన లెవెల్లో స్పూన్ అది, అట్లా కాదు, మనం లెక్కేయాలి. ఇంకా ఆయిల్స్ అయిపోయినాయి, ఉప్పు అయిపోయింది. ఇంకా వింటర్ సీజన్ ఎలా ఉంటుంది, చలి ఉంటుంది, చలి ఉన్నప్పుడు ఏం చేయాలి, మన శరీరంలో కఫము సంచయం చెందుతుంది బాగా. ఎప్పుడైతే కఫం సంచయం చెందుతుంది కాబట్టి కఫాన్ని కరిగించాలి అంటే ఆవాల నూనె చాలా శ్రేష్టం. అయితే ఆవాల నూనె మనం డైరెక్ట్ వాడడానికి లేదు, దాంట్లో ఏదైనా ఒక ఆయిల్ మనం కలుపుకొని వాడవచ్చు. బెస్ట్ ఆప్షన్ మనకు నువ్వుల నూనె, మన తెలంగాణ పీపుల్కు నువ్వుల నూనె చాలా సర్వశ్రేష్టమైంది, అది ఒక చలికాలంలో మాత్రమే. మిక్స్ చేయొద్దు, ఏదైనా వంటలు చేసినప్పుడు అప్పుడప్పుడు ఆవాల నూనె కూడా వాడుకోవచ్చు, రగడ కట్లెట్ అట్లాంటివి ఎప్పుడన్నా చేస్తాం కదా, అంటే ఫ్రై చేస్తాం చూసిరా, ఇప్పుడు ఆలుగడ్డతో తయారు చేస్తాం మనం, అట్లాంటి ఏదైనా వెరైటీస్ చేసుకున్నప్పుడు మనం ఆవాల నూనె వాడుకోవాలి. మిగతా టైంలో నువ్వుల నూనె చాలా శ్రేష్టం, అది తెల్ల నువ్వుల నూనె అయినా నల్ల నూనె రెండు సేమే. నేను నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ఆవాల నూనె అక్కడ వంటలు ఉంటాయో వెతికి వెతికి తింటాను, ఎందుకంటే ఆవాల నూనె వంటలు చాలా బాగుంటాయి బెంగాల్లో, ఉత్తర్ప్రదేశ్ కూడా బాగుంటాయి టేస్ట్. పచ్చి నూనె మనం పొడులలో కలుపుకోవచ్చు, కరెక్ట్, అన్నంలో కలుపుకోవచ్చు. అన్నిటికంటే సర్వశ్రేష్టమైన వంట నూనె నెయ్యి, 4000 rupees నుంచి కిలో స్టార్ట్ అవుతుంది మీ దగ్గర. మిగతా అని డూప్లికేట్ అని కాదు, అంత రేంజ్ అన్నట్టు అది, ఇక 4000 నుంచి స్టార్ట్ అవుతుంది మన వంట. నెయ్యి చాలా శ్రేష్టమైన నూనె, ఇక వంట నూనె దాన్ని మించింది లేదు. అవును, యా ఇప్పుడు ఎండాకాలము, మన శరీరంలో వేడి ఎక్కువైతుంది అంటే పిత్తం ఎక్కువైతుంది కాబట్టి మనం చలువ చేయడానికి కొబ్బరి నూనె వాడాలి. ఇది వర్షాకాలంకి వచ్చేసరికి కఫము మరియు వాతం రెండు అవసరం పడతాయి, అంటే మనం దానికి సప్రెస్ చేయాలి కాబట్టి బెస్ట్ ఆప్షన్ అవి, దాన్ని ఏమంటారు, కుసుమ నూనె చాలా శ్రేష్టం మాన్సూన్లో. తర్వాత వచ్చేసి ఈ యొక్క వర్షాకాలంలోకి వచ్చేసరికి నువ్వుల నూనె శ్రేష్టం, ఇది తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్కి మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే మిగతా ఏరియాలలోకి వెళ్తే మనకు ఆవాల నూనె కూడా వస్తుంది, చలికాలం వాడవచ్చు ఆవాల నూనె.
లేదా ఇంట్లో ఎవరైనా చల్లగా పెద్దవాళ్ళు అంటే చలిని తట్టుకోలేరు పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అంటే కొంచెం కూడా చలిని తట్టుకోలేదు అనేటువంటి వాళ్ళు ఈ వర్షాకాలము మరి చలికాలంలో వాళ్ళు ఆవాల నూనెతో కనుక వంట చేసుకుంటే వాళ్ళకి వేడి పుడుతుంది, వాళ్ళు షట్టర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఎవరైనా షట్టర్లు వేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆవాల నూనెతో వంట చేసి పెట్టచ్చు. అట్లేం లేదు, మార్కెట్ మన దగ్గరనే ఇప్పుడు కోల్డ్ ప్రెషర్ మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 5-6 ఉన్నాయి నడుస్తున్నాయి. మీరు ఆర్డర్ ఇస్తే ఇప్పుడే చేసేస్తారు, మీ ముందే చేసేస్తారు, లైవ్ చూడవచ్చు, డైరెక్ట్ వీడియో కాల్ ద్వారా లైవ్ చూడవచ్చు, వాళ్ళు చేసేస్తారు. ఇంకా నూనెలు అయిపోయినాయి, ఇంకా చెప్పండి. ఇక 2 నూనెలు ఎప్పుడు కలిపి వండద్దు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది బిర్యానీ చేస్తారు, బిర్యానీ యొక్క దినుసులోమో నూనెతోటి వేగిస్తారు, పైన మాత్రం గార్నిష్గా నెయ్యి పోస్తారు, అది చాలా డేంజరస్ పాయిజన్. అంటే ఎట్ ఏ టైము మనం 2 రకాల ఫ్యాట్స్ వాడద్దు. అదే మీరు ఎప్పుడు ఒకటేసారి 2 రకాల ఫ్యాట్స్ అంటే నూనెలని కలిపితే మన పొట్ట కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట, దేన్ని అరిగించాలనే దానికి కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా 2 నూనెలు కలిపి వాడద్దు. అప్పుడు ఎప్పుడు కూడా 2 కలిపి ఏమి తినొద్దండి, అది ఆయుర్వేదంలో ఏం చెప్పిందంటే ఇప్పుడు రొట్టెలు తినాలి, చపాతి విత్ రైస్ తింటారు చాలామంది, ఇది రాంగ్ కాంబినేషన్. అయితే మీరు చపాతి తినండి లేకపోతే రైస్ తినండి, రైస్తో చపాతి తినొద్దు. ఎందుకు, చపాతీకి సంబంధించినటువంటి ఎంజైమ్స్ వేరే, మనల్ని మనకు జీర్ణం చేయాల్సినటువంటి ఎంజైమ్స్ చపాతీకి సంబంధించినటువంటి ఎంజైమ్స్ వేరే, రైసుకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ వేరే. కాబట్టి చాలామంది ఈ మధ్యలో యూట్యూబ్లలో కూడా అంటే మల్టీగ్రెయిన్ ఆట చాలా బాగుంటుంది అనేది ఒక ప్రచారం స్టార్ట్ అయింది. మల్టీగ్రెయిన్ ఆట రాంగ్ ఆయుర్వేద ప్రకారంగా, కానీ చాలా న్యూట్రిషియస్ వాల్యూ ఉంటుంది, అన్నీ వస్తాయి అనేది అంటారు, కానీ అది అబద్ధం. ఎందుకంటే అది లేదు, మల్టీగ్రెయిన్ చేయకూడదు ఎప్పుడు, మల్టీగ్రెయిన్ ఎప్పుడైనా మంచిది కాదు. మీరు సింగిల్ గ్రెయినే చేయాలి, గోధుమ పిండి గోధుమ రొట్టె చేసుకొని తినండి, అంతే, ఏదైనా ఒకటే, అన్ని కలిపి తినొద్దు ఎప్పుడు కూడా, కాంబినేషన్స్ రాంగ్. గోధుమలు యాక్చువల్గా సౌత్ ఇండియన్కి సూట్ అనేది కాదండి, యాక్చువల్గా అందులో ఈ జీర్ణం చేసేటువంటి శక్తి మనకు లేదనమాట, మనం రైస్కు అలవాటు పడ్డాం. గోధుమలు ఎక్కువ గ్లూటెన్ ఉంటుంది, పొట్టు ఉంటుంది, అంటే అందులో 1% ఫైబర్ ఉంటుంది. సో సౌత్ ఇండియన్కి సూట్ అవును. సో మనం రైసే బెస్ట్, మనకు గోధుమలు పనికిరావు మనకు. యాక్చువల్గా అందరం ఎలా తింటున్నాం గోధుమ రొట్టె చెప్పండి, ఎక్కడి నుంచి తెస్తున్నాం, మళ్ళీ సూపర్ మార్కెటే. సో యాక్చువల్గా మీకు తెలుసా పిండి యొక్క ఎక్స్పైరీ కాలం ఎంత చెప్పండి, మామూలుగా ఇప్పుడు మీరు పిల్స్బర్గ్ ఇంకా చెప్పండి 6 మంత్స్ వరకు యూజ్ అవుతుంది, అద్భుతమైనటువంటి ఎక్స్పైరీ ఉంది దానికి, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. కానీ ఒకసారి కనుక దాన్ని పౌడర్ చేస్తే 6 గంటలలోపు వాడాలి. పిండి యొక్క జీవితకాలం 6 గంటలు, 6 గంటల కంటే ఎక్కువ ఉంచితే ఆ పిండి పనికి రాదు. షాకింగ్ న్యూస్ కదా. అంటే ఏమైతుందంటే ఒకసారి పిండి కనుక విసిరినప్పుడు అగ్ని పుడుతుంది అన్నట్టు, ఆ రోలర్స్ మధ్యలో చిక్కీస్ అంటారు వాటిని, ఎప్పుడైతే ఇట్లా చిక్కీస్ మధ్యలో హీట్ జనరేట్ అవుతుందో ఆ హీటు ఆ పిండి యొక్క కణాలను ఉడకబెట్టేస్తుంది, ఆ హీట్కు పిండి ఉడికిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రైండర్ చాలాసేపు గ్రైండ్ చేస్తే జార్ హీట్ అయినట్టుగా పిండి మర కనుక ఇట్లా తిప్పినప్పుడు పిండి మర చాలా హీట్గా ఉంటుంది, ఆ హీటు పిండిని ఉడకబెట్టేస్తుంది. అంటే మీకు కావాల్సిన పెంచు మీద ఉన్న హీటు అక్కడ వచ్చేసింది, ఆల్రెడీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేసింది, వచ్చినప్పుడు ఆల్రెడీ కుక్డ్ అంటే ఆల్రెడీ కుక్ అయిపోయినటువంటి పిండి మీ దగ్గరకు వచ్చేసింది. మీరు ఆల్రెడీ కుక్ అయినటువంటి పిండి మీ దగ్గరకు వచ్చినాక మీరు 10 రోజులు 15 రోజుల తర్వాత బ్యాక్టీరియా ఆవాసం చెందుతాయి, అక్కడ బ్యాక్టీరియా ఆయంత వాటిని కమ్మగా తినేస్తాయి, తిన్నాక మిగిలిందే మీరు తెల్లగా ఉన్నది తింటున్నారు. బ్యాక్టీరియాలు తిని మిగిలిన ఏం చేస్తాయి, అవి విసర్జిస్తాయి, ఆ విసర్జించిన పిండి తెల్లగానే ఉంటుంది అది కూడా, కాబట్టి తింటున్నారు. అంతే తప్ప మీరు తినే పిండిలో ఏమీ ఉపయోగకరంగా పొట్ట నింపుడు తప్ప పాయకాల నింపుడు తప్ప యూజ్ లేదు. ఎస్, మీరు ఎప్పుడైనా పిండి కావాలనుకోండి అప్పటిదప్పుడు చేతితో విసురుకోవడమా లేదా మీకు చిన్న చిన్న ఫ్లోర్ మిల్స్ వచ్చినాయి దాంతో తయారు చేసుకొని తింటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పిండి మీరు 6 అవర్స్ కంటే ఎక్కువ నిల్వ ఉండదు.
ఇప్పుడు ఇప్పుడు వంట స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడే స్టార్ట్ చేస్తారు, అప్పుడే రాజస్థాన్లో అప్పుడే జస్ట్ 10 గంటలకు నాస్తా స్టార్ట్, అంటే 6 గంటలకే 7 గంటలకే వాళ్ళు పిండి విసిరి అదే పిండితోటి రొట్టెలు చేస్తారు అంతే. మళ్ళీ మధ్యాహ్నానికి పిండి ఉండదు, మళ్ళీ మధ్యాహ్నం కావాలనుకోండి మధ్యాహ్నం వెంటనే విసిరి పిండుతారు, అంటే గొరటే చేస్తారు అంతే. అంతే తప్ప పిండి ఎక్స్పైరీ 6 అవర్స్ మాత్రమే తెలుస్తుంది మీరు. 3 నెలల తర్వాత పిండి టేస్ట్ తెలుస్తుంది. 3 నెలల తర్వాత పిండి టేస్ట్ మారట్లేదు అంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కలిపినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.